ఒక వారం రోజులాగా కమాదే చిత్త అరే ఎన్ని రోజులాగానే ఇన్ని రోజులాగినా ఒక్క రోజా రెండు రోజులా రెండు నెలలు అయితే అంత డబ్బు లేక కొంచెం నీకు బుద్ధి ఉండాలి కదా కొంచెం కూడా నీకు లేదు నేను అసలు ఇట్లా ఉంటామని అసలు అనుకోలేదు అయ్యో ఒక్కసారికి పోయే ఏం పోయానే నిన్ను ఎత్తనమ్మానే నువ్వు ఒక్కసారి అనుకుంటా ఒక్కసారి అనుకుంటా నన్ను రోజు ఇట్టే గడుపుకుంటూ పోతే ఏ మూడు రోజులకు బట్టితో నిత్తని ఒక్కసారికి పోయి నువ్వు ఏమిత్తవే ఒక్కసారి అనుకుంటే మూడు రోజులు గడిచిపోయింది నేను మోసుకుంటా పోతే నేను ఎట్లా నేను పెన్న పిల్లనంటే కనబడ్డ కాడల్ అడిగి మానంది ఇస్తాంది అందరికి పైసలే అవసరం ఉందరా నేనైతే చిన్నకి లక్ష అప్పున్నా కానీ పొల్లైతే ఎప్పుడు ఇయ్యాలి ఇయ్యాలని పానమైతది ఇయ్యాలి అదే లక్ష రాజబాబు బాకుంటే వడ్డీల మీద వడ్డీ లేసి బుక్కు విండి వసూలు చేస్తుంది అవును మామా ఎంతైనా అలా బతుకులేనా ఎనకట మంచిగా సంపాదించి పెట్టుకున్నారు ఇప్పుడు జనానికి అప్పులు ఇచ్చుకుంటా బతుకుతాను వాళ్ళు చెమటార్చి సంపాదించి నీ చెవులాచి చెప్పిల్లారు ఎనకటాళ్ళ మొగుడు దుబ్బతానాలు చేసి రాజాబాకి ఇస్తే రాజాబా అయ్యే పైసలు మందికి ఇచ్చి వడ్డీల మీద వడ్డీ లేచి మళ్ళీ దుబ్బ కదించాలరా అవునా ఏంది రాజావ అప్పులు ఇచ్చాడు అన్ని దుబ్బగా సంపాదించినాయా ఈ సంటోళ్ళు ఇంట్లో మన సొంటోళ్ళు వచ్చి వాళ్ళు దుబ్బగా తిన్నంత మనం దోసుకోవాలి మామ బరాబర్ మాట్లాడినా వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకు నిలవాలంటే మనం వాళ్ళతో వల్లే పోవాట అయ్యో మామ నేనేదో మాట వరస కన్నా ఇట్లాంటి ఏంది బావా నువ్వు అన్నది నువ్వద్దే అది దొంగ బుద్ధి వాళ్ళ దుర్బుద్ధికి బుద్ధి చెప్పాలంటే ఇదే కరెక్ట్ పద్ధతి అరే వయసులో నీకన్నా చిన్నదైనా సరిగ్గా చెప్పిందిరా అబ్బాయి ఇంకా దొంగతనాన్ని పోదాం బావా అబ్బ నేను కొత్త బావా ఫ్లో అరే పోదామనగానే ఎగేసుకొని పోవటానికి ఏదైనా చెట్ట తీర్థమా అని అరే నువ్వు ఎందుకు భయపడతావు రా నేను లేనా నేను రానా అది కాదు మామ పుష్కన దొరికినావు అనుకో ఊళ్ళో మన ఇజ్జత్ పోతుంది ఇసొంటోళ్ళు ఇంట్లో చొత్తే ఏం పోదు అరే నువ్వు ఆగే నీకు తెలివేసేది ఓ ఉర్రుతా అంది అరే మనం ఏం దొరకము రా మీరు ఎందుకు గాబరైతారు సరే ఈ చలికాలం పోని పోదాం చలికాలం పోయేదక్క చాపుకొని మాట వారా ఈ రాత్రికి పోదాంపా ఇది చలికాలం మామ చలికాలం అయితే చత్తా రారా నీకు అర్థమైతలేదు గోంత చలి పెడతాందా నైట్ తిరగలేం అవును పెద్ద బాపు ఈ రెండొద్దుల నుంచి అయితే ఇంకా ఇర్రగా చలి పెడతాంది మరి బాగా చలి పెట్టే ఈ సమయమే మన కరెక్ట్ సమయం ఈ చలికాలం అందరూ చలికి చప్పుడు చేయకుండా చప్పుడు తీకమంటారు అందరూ చలికి చెవులల్లో గాలి జరగకుండా ఏమన్నా చుట్టుకొని వంటారా ఇంకేమన్నా చప్పుడైనా వాళ్ళకేమైనా వాడే అందరు నిండా దొడ్డు దొడ్డు సిద్ధర్లు కప్పుకొని వంటారా మన మంచం ముందు అటు ఇటు తిరిగినా అలాకేం కానవడది ఈ చలికాలం చుచ్చిన ఆపుకొని వంటారు కాని అర్ధరాత్రి ఇవ్వాలి ఇవ్వర్రా తెల్లారాక ఇల్లంతా తిరిగినా ఇవ్వలికి తెలియదు ఏమే కానీ కుసుక్కన దొరికినవే అనుకో ఈ చలికాలం వాళ్ళు గుద్దే గుద్దుడుకు ఇర్రగా నొత్తది అవును బావా ఈ చలికి గింత అంటే ఏమన్నా దాకిన గోంత నొత్తాందా ఏం దొరకం రా నువ్వేం భయపడకు సరే మరి ఇలా రాత్రి పోదాం
ఇంకోటి ఆంటీ అంటే చూలేదా అంటే అంకుల్ లేడుగా బావా అందుకే ఆంటీని పిలిచిన అత్తని ఆంటీ అని పిలిచడానికి మనం ఏమన్నా ఇంటికి టీవీ చూసడానికి వచ్చినావా అని మనం దొంగతనానికి వచ్చినాగా బావా నేను మర్చే పీకినా మర్చిపోయినవా మమ్మల్ని దొరికేటట్టు చేసి మా ఆనందిస్తే వేందే అసలే నాకు ఊళ్ళో పెద్ద పేరుంది ఇట్లా బుద్ధి తక్కువ పని చేసినా నువ్వు ఊళ్ళో తెలితే నా పర్వేం కావాలి నా పేరేం కావాలి నా పరిస్థితి ఏంది నేను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళాంగా నాన్న ఈ బిత్తిడిది ఎందుకు రా ఇన్నావా నా మాట అయ్యో మామ ఇంట్లో పనికి వచ్చినప్పుడు అట్లా పక్కకు ఆడిది ఉండాలి మంచిది మంచిదా అవును మామ ఇప్పుడు నీకు ఎట్లా చెప్పాలి ఓ మనం ఇప్పుడు అట్లా వెళ్ళిన వాళ్ళు పుసుక్కనాల కంట పడ్డమే అనుకో పడితే అయ్యో అమ్మ మీకోసమే వచ్చినావా నచ్చు అదే మొగోళ్ళు పోతే అరే వీళ్ళు గింత రాత్రి ఎందుకు వచ్చారు రా అనుకుంటారు అదే పక్కన ఇట్లా ఆడుతుంటే అయ్యో గింత చీకట్లు ఏం పని వాడచ్చిందా అనుకుంటారు ఎందుకు వచ్చిందంటే ఏం చెప్పుడు దీనికి నొప్పులు వచ్చినాయని అందాం దీనికి ఏం బొత్త లేదు కారా ఇక నొప్పులు అంటే బొత్త అయితేనే అత్తయ్య మామ ఉత్త బొత్తకు నొప్పి రాదా బొత్త నొత్త అందంటే వచ్చినావా అందాం దీనికి నొత్త నా దగ్గరికి ఎందుకు వచ్చిందంటే ఏమన్నా పసర మందు వస్తారని వచ్చినావా అందాం ఈ ముసలిదానికి ఆ చిత్ర మందుల గురించి ఏం తెలియదురా అయ్యో తెలుసు అనుకొని వచ్చినామని అందాం అన్నందుకు ఆరాట పడి మనం వచ్చినామని చేయరాకుండా ఏదన్నా పసర తయారు చేస్తే అనుమానం రాకుండా దీన్ని దాగు అందాం దాగిన వాళ్ళు కింద మీద చేస్తే అది కాదు మామ మనం దొంగతనానికి వచ్చినావా లేకుంటే కౌన్ బనే కరోడ్పతి ఫోగ్రాంకి వచ్చినావా నాకు అర్థం కాదు ఇదంతా కాదు సపరేట్ ఇంటికి పోదాం ఇంత పనాడా చుట్ట చేతులతో అనుకుంటా మనం ఇంకోసారి ఏం అడగద్దు అలా ఆంటీ బీంట అనే పోసి కుక్క కాదు లేక బుక్ కొరుతుంది అంత చీకటి ఉన్నది ఏం కనబడలేదు కదా బావా మాకు అంత కనబడిపోతుందా ఎలాగా చూసుకుంటా నడవలేము ఏం కనబడతలేదు అంటే చూసుకుంటున్నాడు అంటాడు అమ్మా నాకేది చెప్పు ఏంటి ఇదేంద్రా మిత్త మామా ఏది పడతా ముత్తకు ఇక్కడ గోడ ఉందని తనకాయ కొట్టుకొని సార్ తలుపు చూడాలంటే గోడ చూస్తుంది బావా బావా పెద్ద బాబు ఏమైంది బావా కాడబోయా నేను ఈ పాతకాలం తలుపులుర్రా పలకొడదామా పలకొట్టడం ఎందుకు మరి ఎట్లా తీద్దాంరా ఇగో తలుపుల మధ్య సంధి కనబడతలేదు ఆ సందుల గారెలపులకు వచ్చి ఇట్లా లేపినాను బాటు గొల్లె ఉట్టిగానే వెళ్తుంది మరి గారెల పుల్లు ఎట్లారా నిండెత్తా ఇప్పుడు ఇంటి దాకా పోతావా అడుగుతా ఇప్పుడు ఎవరు ఇస్తారే అడుగుతా అందరు ఇస్తారు అట్లా ఊళ్ళో అందరిని అడుగుతావేంటి ఒకళ్ళు ఒక్క అడుగు అమ్మ అమ్మా 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 తలుపుది అర్జెంట్ వచ్చింది తీయవు ఏంది బుజ్జి అంత అర్జెంట్ ఏంటిది గార్ల పుల్ల కావాలమ్మా అప్పుడు టక్కన దేవా ఇంత అర్ధరాత్రి గార్ల పుల్ల ఏం చెప్తావు
మా చిన్న బాబు బాబాయ్ వల్ల పెద్ద బాబు చిన్న కొడుకు దుబాయ్ పోతాండి అయితే గారలు చేద్దామని మామూలు లొల్లి లొల్లి చేస్తాందమ్మ. గారల పుల్ల దేవా అమ్మ, చేసినాక తెల్లారే నీది నీకు తెచ్చిస్తా. సరే చెప్తా. తెప్పు ఇగో బిడ్డ తీసుకో. థ్యాంక్స్ అమ్మ. బయట బాగా చలి పెడుతుంది, లోపలికేనో నెగిటావు అంటే ముందే చెప్పిన చలికాలం వద్దురు అని తిన్నారు. ఇదే గురి నేను దొరుకుతలేదు. ఇందులో ఎత్తులేదు అని అడ్డం పెట్టిందా వెళ్ళింది. మీ అమ్మ దేనికేం పెట్టింది? లోపల ఉన్న సినిమా నడుతుంది అండి. అరే లైట్ తెచ్చుకుంటే మంచిగా ఉండు. మరి కొట్టు ఇంట్లో ఎచ్చగుంది కారా చలి పెడతలేదు పట్టుని ఎత్తుకోలే. ఇంకేం చూస్తాను ఎత్తుకోలే. అప్పుడు చేసి మమ్మల్ని నటవేంద్రా. ఏం కూసావాలి ఈ బ్యాగులు ఎత్తుకుతా. ఇల్లు వస్తాను చూడండి. పైసలు ఏంటా
బాగులే వెతుకుతాను నీకు ఇల్లేముంటాయి ఇక పెద్ద బాబు నా గోల్ని పైసలు దొరికినాయా అన్ని చిల్లర్లే గానే ఓ చిల్లర మొక్కదాన ఈ చిల్లర కొత్తల కోసం ఈ ఇంట్లోకి వచ్చినావా నేను అది కాదు పెద్ద బాబు ఇంకో బ్యాగ్ ఉంది అల్లే ఉండే నోట్లు ఉండొచ్చు కదా ఏ మొక్క ఉంటే ఇంట్లో పెద్ద పెద్ద అల్మారాలు ఉండాలి నోట్లు తెచ్చి బ్యాగులే పెడతారా అని ఇంకొక బ్యాగ్ ఉంది చిల్లర్లు కూడా బాగానే ఉన్నాయి మన ఏంటి ఇట్లా అన్నప్పుడు అద్దన్నో పెద్ద బాపు అవును దొంగలు పడ్డారని ఊళ్ళో వాళ్ళు అనుకుంటలేరు అర్రా ఏమో పోతే పోని అని రాజవ్వ సప్పుడేకుందా ఏంది ఆ రాజవ్వ పైస పోతే పానం వేనట్టు చేస్తుంది దేవుడా కట్టబడి సంపాదించినరా దేవుడా ఏమని కంద్రాల వాడనో దేవుడా పైసలన్నీ ఉన్న కాడికి ఎత్తుకపోయారే దేవుడా నేనేం చేయాలి దేవుడా నాకు రూపాయి నీక రూపాయి మామ నీక రూపాయి ఏగా రూపాయి రూపాయి పంచుతావురా దోసిలతో పోయి టక్కన అయిపోతుంది ఇక్కడ నుల్లి పెట్టే తనకు మంది ఉన్నారా రా మనమే కదా ఒక రూపాయి అటు ఇటైకి ఏమైతుంది రా నేను మొదగాలి అట్లనే పంచుతా అనుకున్నాను ఇక నువ్వు పెద్దోని ఏమంటావు ఏమనుకొని నేనేమంటారా అసలు నీ కళ్ళకు నేను ఎట్లా కనబడతానరా పైసల కోసం పెండ తినటం లెక్క కనబడతానా అట్లాంటివి ఏంది మామ మరి లేకపోతే పోయి దోసిలతో పోయి మర్చిపోయిన బావా నీ తీసుకొచ్చుకోంగు నుషాడు తన మళ్ళీ తిరిగి చుట్ల కూడా ఉండాలి నీ జాడి బుద్ధే గింత పోతేపు అమ్మ ఎంతసేపు అని చూస్తుంది అది ఇంటికి ఎడ తెచ్చినాం బావా హాల్ ఇంటికన్నా పెట్టొచ్చినాం రాజవల్లి ఇంటికన్నా అమ్మా నువ్వు ఎంతసేపు అని నిల్చుంటావు మేము తెచ్చిద్దాం పో సరే బిడ్డ తెచ్చి రి మళ్ళీ మర్చిపోకూర్రీ మామ గులుగుతాడు ఎందుకు మర్చిపోయినావు నిన్ను దెమ్మంటే తప్పైంది అరే మీరు ఎందుకు రాంది పడతాను రా నేను లేనా అమ్మాయి హూనా ఉంటాయి ఏం చెప్తావు మామ అరే నేను మెల్లంగా సాటి నుంచి పోయి చక్కన దాన్ని తీసుకొని నాలుగు మీ సాటుకు దాచిపెట్టుకొని తీసుకొని వస్తారా అన్ని పైసలు లేచి ఇంట్లో పెడితే ఉన్న కాడికి ఎత్తుకపోయింది కాదురా మీ తినాలి కాను మీ కాడు కాలా మీ మీద మన్ను దుమ్మంత వద్ద మీరు స్వతనించడం కాను మీ చేతులు పడిపోను మీ కాళ్ళు ఇరిగిపోను 10 రూపాయి పోగేసి సంపాదించిన కొత్తలు రా రూపాయి లేకుండా ఎత్తుకపోతుంది మీ తలకాయ వాళ్ళు తెచ్చిన కారేడు తెగ తెచ్చింట్లో పెట్టిన కొత్తలు లేకుంటే
లేక లేక ఉన్న పైసలాన్ని నిన్న నచ్చినాయి కాదా, రాక రాక మీరు ఇప్పుడు అచ్చి చావాలారా రవి. ఏటా అచ్చినావు బిడ్డ? అదే రాజవా, మీ ఇంట్లో దొంగలు పడ్డారుగా, ఏమన్నా వీణే అని చూద్దామా అని వచ్చిన. దొంగలు పడ్డారా? నేను ఎవరితో అనలే బిడ్డ, నీకే తెరకైంది. అదే నీకు ఏడిపిన వాడు వచ్చినా రాజవ్వ, ఇక్కడికి వచ్చి చూసే వారికి నువ్వే ఎత్తుకపోయి నువ్వే ఏడుతానవుగా. బిడ్డ నిజమే బిడ్డ, ఇల్లంతా చప్పుడు అయింది. ఆడు రాజుగా రాజుగా లేవురా అంటే ఆడు మొద్దు అన్నట్టు అన్నాడు. ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు దీని కింద తాత తీసుకుపోతా. అవును రాజవ్వా, ఎవరికి చెప్పలేదా అంటాను, పోలీసులకు కూడా చెప్పలేదా? లేదు బిడ్డ, వడ్డీల మీద వడ్డీ లేచి వాసులు చేసిన కొత్తలు లెక్కలు అడుగుతారని ఎవరికి చెప్పలేదు బిడ్డ. మంచి పని చేసి పోతే పోనీ రాజవ్వా, బొత్తిగా చిల్లర కొత్తలకు ఏడతావు. చిల్లర కొత్తలు ఎత్తుకపోతే నేనెందుకు ఏడతా బిడ్డ, పైసలేవైనయ్యా. పైసలా ఎన్ని? అచ్చరా 4 కోట్లు బిడ్డ. 4 కోట్ల? అవునే కాస్త, నువ్వు ఈ చిల్లర కొత్తలన్నీ ఏం చెప్తావే? మంచిగా గల్ల గురిగలు వేసుకుని జమ చేసుకుంటా బావా. గల్ల గురిగలు ఇవన్నీ పట్టాయి, అయినా కానీ మనం తక్కువ రూపాయి జమ చేసుకొని వెళ్ళ కొట్టుకుంటే మంచిగా ఉంటుంది. మంది పైసలు అల్లేసుకుంటే ఏ మజా ఉంటుంది. అప్పటికా దుకాణంలో పోయి రోజు 1 రూపాయి 2 రూపాయలు కొనుక్కొని తింటా. కిడ్డీ బ్యాంక్ వేసుకొని పేరు మీద అకౌంట్ చూసుకొని ఇంకా మీ లగ్గానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు మామ ఫోన్ చెప్తాను. చెప్పు మామ. అరే అవి చిల్లర కొత్తులే అని చీప్గా చూడకులి, అవి 4 కోట్లు. 4 కోట్లా? 4 కోట్లేరా? మొత్తం పైసలు ఫస్ట్ కాడి నుంచి వంచులి, 1 రూపాయి తేడా వచ్చిన నా ఉగ్ర రూపాయలు చూస్తారు. 4 కోట్లు 3 వంచితే ఎంత? 4 కోట్లు 3కి బాగా. అరే మనిషికి 1,33,33,333 రూపాయలు 33 పైసలు అలా 1 పైసా తక్కువ అయినా నాకు కిసలేత్తదిరా. ఏమైంది బావా? కిసలేసినట్టు. మీ మీద మన్ను, మీ మీద దుమ్ము, మీరు ఎట్లా సత్యనాశనం అవుతారు? మీ కాడు దేవుడా, నేనైతే బతకాలరా దేవుడా, నా పొరగా నేను చదవాలరా దేవుడా. ఇప్పుడు ఏమైనా పొద్దు పొద్దుగా కట్టెడతాను. నల్ల మొక్క పడా, వసూలు చేసిన పైసలు ఇంట్లో పెట్టమంటే బయట పెట్టి సత్తివి, నీ సతగాని మోకంలో చెప్పు పెడితే. అవి ఇప్పుడు ఏమైంది? పెట్టిన కానీ ఉందిగా. కానీ ఇంత పైసలు లేవురా. ఇలా నేనెందుకు పెట్టినా? నువ్వే అంటే గారా ఎర్ర పాగల పెట్టిన్నాను. ఇది ఎర్ర బ్యాగ్ ఎందుక మేరు? నువ్వు ఆవి నేను ఆ బ్యాగ్ తీసుకొస్తా. అది కాదు పెద్ద బాబు, ఇంకో బ్యాగ్ ఉంది, అలాంటి నోట్లు ఉండొచ్చు కదా. ఇగో ఎర్ర బ్యాగ్, ఈ పైసలు. చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మనీ మనీ. అమ్మ చుట్టము కాదు, అయ్య చుట్టము కాదు, అయినా అన్నీ అంది మనీ మనీ.